సో ఫస్ట్ బార్ ఇట్ ఈస్ ఐదర్ ఏ బుల్లిష్ క్యాండిల్ ఆర్ ఏ బేరిష్ క్యాండిల్. సో మనం ఏది ఎక్కువ స్ట్రెంత్ ఉందని ఐడెంటిఫై చేస్తే బయర్స్ది ఎక్కువ స్ట్రెంత్ ఉంది, ఎందుకంటే విక్ ఆల్మోస్ట్ కింద నుంచి వచ్చింది కదా. అలాగని చెప్పి లాంగ్ ఎంట్రీ తీసుకోవడానికి లేదు, ఎందుకంటే నిఫ్టీ సప్లై జోన్ దగ్గర ఉంది. ఆల్మోస్ట్ ఫస్ట్ క్యాండిల్ చాలా ఇంపార్టెంట్. ఈ లెవెల్ దగ్గర ఏమైనా బ్రేక్అవుట్ అయితే అప్పుడు లాంగ్ ఎంట్రీ తీసుకుందాం నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీలో అయితే వెయిట్ చేద్దాం ఇంకా, ఎందుకంటే నిఫ్టీ సప్లై జోన్ బ్రేక్అవుట్ అవ్వలేదు కాబట్టి వెయిట్ చేద్దాం. మార్కెట్ ఒకవేళ కిందకు వస్తే అప్పుడు సిపిఆర్ దగ్గర చూద్దాం ప్రైస్ యాక్షన్. సిపిఆర్ బ్రేక్అవుట్ అవుతుందా లేదంటే సిపిఆర్ నుంచి రివర్స్ అవుతుందా చూద్దాము. ఓకే గైస్, బ్యాంక్ ఎక్స్ 58,900 పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. 58,900 పుట్ ఆప్షన్. సో బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ తీసుకుంటుంది అండ్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఈ లెవెల్ ఉంది కదా, ఇక్కడ పాస్ తీసుకుంది ఆ తర్వాత సపోర్ట్ తీసుకుంది. సో లాంగ్ ఎంట్రీ తీసుకుంటున్నాను 58,900 పుట్ ఆప్షన్. సో ఓన్లీ 60 క్వాంటిటీస్ అయితే తీసుకున్నాను. రిస్క్ 2,500, ఇందులో 2,500 డివైడెడ్ బై 60 అంటే ఒక 40 పాయింట్స్ పెట్టుకోవచ్చు స్టాప్ లాస్. సో 40 ప్లస్ 85.50, సో 127 వరకు పెట్టుకోవచ్చు నేను స్టాప్ లాస్. సో 127 పెట్టుకుంటున్నాను. ప్రెజెంట్ అది 78 అలా ట్రేడ్ అవుతుంది 400 ప్రాఫిట్తో. సో మార్కెట్ బ్యాంక్ ఎక్స్ ఏమవుతుంది ఇక్కడ, ఆల్మోస్ట్ R1 కూడా క్రాస్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి రిస్క్ ఇందులో 140 పాయింట్స్ పెట్టుకుంది అకార్డింగ్ టు స్పాట్ చార్ట్. ఓకే, స్టాప్ లాస్ 280 పాయింట్స్ పెట్టుకోవచ్చు. 280 అంటే R2కి R3కి మధ్యలో వస్తుంది, ఇది టార్గెట్. ఓకే, ప్రెజెంట్ అయితే 400 అలా రన్ అవుతుంది. అంటే స్టాప్ లాస్ అకార్డింగ్ టు స్పాట్ చార్ట్ అయితే కొంచెం పెద్దది ఉంది, బట్ అలాగని చెప్పి ఆప్షన్స్లో ఎక్కువ పెట్టుకోలేము, ఎందుకంటే మనకు వచ్చేది ప్రీమియం ఎంత 85 రూపీస్ వస్తుంది. అలాంటప్పుడు 40 లేదంటే 42 పాయింట్స్ పెట్టుకోవాలి అంతే స్టాప్ లాస్. సో ఒక్కొక్కసారి ఇక్కడ R1 POT క్రాస్ అయిపోయినా మన స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోవచ్చు. ప్రెజెంట్ అయితే కాస్ట్ రన్ అవుతుంది, అప్డేట్ అయిపోయిన తర్వాత అప్డేట్ చేస్తాను. ఓకే, ఎస్ నెక్స్ట్ అప్డేట్ ప్రాఫిట్ అయితే 1,000 రూపీస్కి దగ్గరగా వస్తుంది. నిఫ్టీ కూడా ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది. సో నిఫ్టీ ఎందుకు సపోర్ట్ తీసుకుంటుంది అంటే ఈ లెవెల్ ఉంది కదా, సో లాంగ్ కన్సల్టేషన్ జరిగింది ఆ లెవెల్ దగ్గర నుంచి ఆ ప్రైస్ యాక్షన్ ఇక్కడ బులిష్నెస్ చూపిస్తుంది, ఎందుకంటే ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయిపోయింది కదా ఆల్రెడీ. సో ఈ టైంలో ఇప్పుడు సపోర్ట్ కింద ఉంటుంది అండ్ ఈ లెవెల్ ఫస్ట్ క్యాండిల్ హై కూడా బ్రేక్అవుట్ అయితే హై ప్రాబిలిటీ ఇంకా మార్కెట్ పైకే వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ, యా బ్యాంక్ నిఫ్టీ సెకండ్ క్యాండిల్ నుంచి పైకి వెళ్తుంది అండ్ బ్యాంక్ ఎక్స్ కూడా, బ్యాంక్ నిఫ్టీ అలా మూవ్ అవుతుంది, బ్యాంక్ ఎక్స్ కూడా అలానే మూవ్ అవుతుంది, ఆల్మోస్ట్ పైకే మూవ్ అవుతుంది. అందుకు ప్రాఫిట్ అయితే 1,000 రూపీస్కి వచ్చింది. సో మళ్ళీ ఇక్కడ పుల్ బ్యాక్ కొంచెం వచ్చింది కదా పియోర్ దగ్గరికి, సో ఒక లాట్ యాడ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ స్టాప్ లాస్ అప్డేట్ చేసుకోవాలి. 75 క్వాంటిటీస్ కదా, 2,500 డివైడెడ్ బై 75, సో 33 పాయింట్సే పెట్టుకోవచ్చు ఇప్పుడు నేను స్టాప్ లాస్. యావరేజ్ ఎంత అయింది, 83.98 అయింది. సో 117 పెట్టుకోవచ్చు. ఇనిషియల్గా అయితే 129 ఎంత పెట్టుకున్నాం, 127 పెట్టుకున్నాను, ఇప్పుడైతే 117, ఒక 10 పాయింట్స్ తగ్గిస్తున్నాను. యా ప్రెజెంట్ అయితే 1,100 అలా రన్ అవుతుంది. సో చూద్దాం ఏమవుతుందో. ఓకే గైస్, 50కి వచ్చింది, 1:1 రిస్క్ రివార్డ్ కూడా అయిపోయింది అండ్ ఫస్ట్ టార్గెట్ కూడా ప్రీమియం ఛానల్లో 50 ఇచ్చాం కదా. సో స్కాల్పర్స్ ఎవరైనా ఉంటే బుక్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ అయితే 2,500 ప్రాఫిట్ వరకు వచ్చింది. సో నిఫ్టీ సప్లై జోన్ దగ్గర ఉంది, ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవ్వాలి నిఫ్టీకి అప్పుడు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మార్కెట్ పైకి వెళ్ళడానికి. ప్రెజెంట్ అయితే ఇది ఇంకా 50 to 50 అలా ట్రేడ్ అవుతుంది. సో మేక్ ఆర్ బ్రేక్ టైం, ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే అప్పుడు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మార్కెట్ పైకి వెళ్ళడానికి, లేదంటే రివర్స్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ప్రెజెంట్ అయితే అది 48 ట్రేడ్ అవుతుంది. 2,500 1:1 అయితే ఆల్రెడీ క్రాస్ అయిపోయింది. ఒకవేళ 3,500కి వస్తే అప్పుడు స్టాప్ లాస్ మళ్ళీ అప్డేట్ చేసుకుందాము. ప్రెజెంట్ అయితే ఎటువంటి అప్డేషన్ లేదు, సేమ్ స్టాప్ లాస్ సేమ్ రిస్క్. ఓకే గైస్, 3,000 ప్రాఫిట్ అయితే వచ్చింది. సో ఎగ్జిట్ అయితే అవ్వను బట్ యా ఇందులో హాఫ్ క్వాంటిటీస్ తీసుకోవచ్చు మీరు కూడా కావాలనుకుంటే. ఇందులో రిస్క్ ఎక్కువ క్వాంటిటీస్ అనేది తీసుకున్నాను, ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి బ్యాంక్ ఎక్స్ R2PO దగ్గరికి వస్తుంది కదా. సో అందుకే ఇందులో రిస్క్ అయితే తక్కువ, లైక్ ఒక 89 పెట్టుకున్నాను అంతే. 74 దగ్గర తీసుకొని అండ్ ఎగ్జిట్ అయితే అయిపోయాను, 5,000 ప్రాఫిట్ దగ్గర క్లోజ్ చేస్తాను. అండ్ కమింగ్ టు ఈ అకౌంట్, యా ఈ అకౌంట్ అయితే ఇంకా హోల్డ్ చేస్తాను నేను. ప్రెజెంట్ అయితే 3,500 అలా రన్ అవుతుంది. నిఫ్టీ అయితే క్రాస్ అయిపోయింది ఈ లెవెల్, బట్ ఇది పారాబాలిక్ బ్రేక్ అవ్వచ్చు. పారాబాలిక్ బ్రేక్ అయితే అప్పుడు మళ్ళీ రివర్స్ అవ్వచ్చు, ఫేక్ బ్రేక్అవుట్ కూడా అవ్వచ్చు. కాకపోతే బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్తుంది కదా, సో 20 MA కూడా వెళ్ళాలి, ట్రావెల్ చేయాలి, అప్పుడు కొంచెం హై ప్రాబిలిటీ ఉంటుంది మార్కెట్ పైకి వెళ్ళడానికి.
సో చెప్పాను కదా పారాబోలిక్ బ్రేక్అవుట్, ఇది ఫేక్ బ్రేక్అవుట్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని. అండ్ నా నెక్స్ట్ బార్ అయితే రెడ్ బార్ వచ్చింది. సో 20 MA ఫాస్ట్గా ట్రావెల్ చేయాలి. 20 MA ఒకవేళ ఆప్తే క్యాండిల్స్ని ట్రెండ్ కంటిన్యూ అవ్వచ్చు, పర్వాలేదు. ఎందుకంటే ట్రెండ్ అనేది బులిష్గానే ఉంది. బ్యాంక్ నిఫ్టీలో ఏంటి, బ్యాంక్ ఎక్స్ ఏంటి, నిఫ్టీ ఏంటి, బట్ 1:2 టార్గెట్ అయితే మనకి ఇక్కడ పెట్టుకున్నాం కదా. సో ఈ లెవెల్ కోసం వెయిట్ చేద్దాము. అండ్ ప్రెజెంట్ ప్రాఫిట్ అయితే 3000 ఇందాక 3400 వరకు వెళ్ళింది అనుకుంటా. సో హోల్డ్ చేస్తాను నేను ఇది, పర్వాలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇందులో 5000 ప్రాఫిట్ వచ్చింది కాబట్టి, ఇది లూజ్ అయినా స్టిల్ మనం గ్రీన్లోనే ఉంటాము. ఓకే గైస్, నెక్స్ట్ బార్ రెడ్ బారే. అండ్ డోజీ తర్వాత రెడ్ బార్ అయితే కొంచెం ఛాన్సెస్ ఎక్కువ ఉంటే మార్కెట్ కిందకి రావడానికి. బట్ ఇది ఎంత కిందకు వస్తుందో తెలియదు, అంటే డేలోని బ్రేక్ వచ్చేస్తుందా లేదంటే ఓన్లీ 20 MA వరకు వచ్చి మళ్ళీ మార్కెట్ రివర్స్ అవుతుందా తెలియదు. బ్యాంక్ నిఫ్టీ కూడా రెడ్ బార్ ఫామ్ అవుతుంది. సో మనకి ప్రాఫిట్ కూడా బ్యాక్ అయితే వస్తుంది. సో ఐమ్ డన్ ఫర్ ది డే. దీని తర్వాత ఇంకా క్లోజ్ చేద్దాము. స్టాప్ లాస్ ఇంకా ఏం మార్చుకోలేదు, సేమ్ 115 ఎంత ఉంటుంది స్టాప్ లాస్. సో 2500 ఈజ్ ద రిస్క్ కాబట్టి 5000 వచ్చే వరకు వెయిట్ చేద్దాము. ఓకే, బ్యాంక్ ఎక్స్ కూడా ఇంకా 1:2 రాలేదు, ఓన్లీ R2 PO టచ్ అయింది అంతే. సో R2 PO ఇక్కడ R1 PO అండ్ R1 PO దగ్గర బ్రేక్అవుట్ అయింది కదా. సో ఇక్కడ ఎంట్రీ అయ్యి ఇక్కడ ఎగ్జిట్ అయితే అయిపోయింది ఇందులో అయితే. బట్ ఇందులో అయితే మనం స్టాప్ లాస్ కొంచెం పెద్దది పెట్టుకున్నాం, లైక్ ఈ క్యాండిల్ లో వరకు కూడా చూసుకున్నాము. సో ఈ లెవెల్ హిట్ అయితే అప్పుడు స్టాప్ లాస్ అప్డేట్ చేస్తాను కాస్ట్కి. ప్రెజెంట్ అయితే ఇంకేమి అప్డేట్ చేయట్లేదు. లాస్ వస్తే 2500 వస్తుంది, ప్రాఫిట్ వచ్చినప్పుడు వెయిట్ చేద్దాము. లైక్ సింగిల్ డిజిట్కి వచ్చినప్పుడు వెయిట్ చేద్దాం. ఓకే ఓకే గైస్, ప్రీమియం ఫాస్ట్గా మెల్ట్ అవుతుంది బ్యాంక్ ఎక్స్లో. ఎందుకు మార్కెట్ అక్కడ ఉంది, బట్ స్టిల్ మనం తీసుకున్న స్ట్రైక్ ప్రైస్ ఏంటి 58900 కదా. ఇదైతే కొంచెం దూరంగా ఉంది కదా, సో దానివల్ల కొంచెం ఫాస్ట్గా మెల్ట్ అవుతుంది. 58900 ఎన్ని పాయింట్స్, ఆల్మోస్ట్ 300 పాయింట్స్ అలా ఉన్నాయి. ఇక 300 పాయింట్స్ ఫార్ అయి ఉంది కాబట్టి సో పర్వాలేదు. మార్కెట్ ఒకవేళ కిందకు వచ్చినా కాకపోతే స్టాప్ లాస్ ఫాస్ట్గా హిట్ అవ్వకూడదు. స్టాప్ లాస్ హిట్ అవ్వడం సేపు మనం సేఫ్గానే ఉంటాము. ఇక నెక్స్ట్ అప్డేట్ ప్రాఫిట్ 4000కి అయితే రన్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ ఏమవుతుంది, ఈ లెవెల్ దగ్గర నుంచి కొంచెం గ్రీన్ బార్ వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ అయితే పైకి వెళ్తుంది అండ్ బ్యాంక్ ఎక్స్ కూడా పైకి ఏమవుతుంది. సో చూద్దాం ఏమవుతుందో. ఇక నిఫ్టీలో స్ట్రెంత్ అయితే లేదు, రివర్స్ అవుతుంది. ఆల్మోస్ట్ ఈ డోజీ క్యాండిల్ తర్వాత రెడ్ బార్ వచ్చింది కదా, సో అక్కడి నుంచి కూడా మార్కెట్ రివర్స్ అవుతుంది. అందుకని బ్యాంక్ నిఫ్టీ కూడా రివర్స్ అవుతుంది. మేబీ సపోర్ట్ వస్తే ఇక్కడ R1 PO దగ్గర సపోర్ట్ వచ్చి మార్కెట్ పైకి వెళ్తే వెళ్ళొచ్చు. కాకపోతే నిఫ్టీ డేలో బ్రేక్అవుట్ అయితే దాన్ని బ్యాంక్ నిఫ్టీ ఆల్సో కెన్ రివర్స్, లేదంటే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ ఇచ్చి బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్తే నిఫ్టీ కూడా పైకి మోవచ్చు. ప్రెజెంట్ అయితే 4000 ప్రాఫిట్ వరకు కూడా వచ్చింది కాబట్టి సో స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటున్నాను. స్టాప్ లాస్ ఒక 100 పెట్టుకున్నాను. ఇనిషియల్గా మన ఎంట్రీ తీసుకుంది 84 దగ్గర కదా, ఒక 16 పాయింట్స్ పోతుంది అంతే. ఒక లాస్ అయితే 75 x 16 పాయింట్స్ లాస్లో ఉంటాము. విన్ అయితే మనకి యా ఇంకొక 20 పాయింట్స్ ఉన్నాయి, 25 పాయింట్స్ ఉన్నాయి. అప్పుడు 1:2 వచ్చేస్తుంది. 5000 ప్రాఫిట్ వస్తే వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ ఇంకొక 1500 ఉంది. సో దానికోసం వెయిట్ చేద్దాము. చూద్దాం బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి సపోర్ట్ ఇస్తే పర్వాలేదు, నిఫ్టీ డేలో బ్రేక్అవుట్ అయితే అప్పుడు మన స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవుతుంది. సో నిఫ్టీ అయితే రిజెక్షన్ అవుతూనే ఉంది. బ్యాంక్ నిఫ్టీ కూడా, నిఫ్టీ రివర్స్ అవుతుంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కూడా రిజెక్షన్ అవుతుంది. సో ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే అప్పుడు నిఫ్టీ క్యాన్ ఫ్లై. ఓకే, ఆల్మోస్ట్ 25500 ఈజీగా టచ్ చేసేస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ బీఆర్ఎన్ నెంబర్ 25500 కదా. బ్యాంక్ నిఫ్టీ అయితే సపోర్ట్ అయితే ఈ లెవెల్ ఉంది R1 PO దగ్గర, రెసిస్టెన్స్ అయితే ఈ లెవెల్ R2 PO ఉంది. సో అంతే, బ్యాంక్ నిఫ్టీకి అంత ఏం లేదు. నిఫ్టీ ఎలా మూవ్ అవుతుందో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అలానే మూవ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ప్రజెంట్ ఇంకా 3800 అలానే ట్రేడ్ అవుతుంది. సో పని చేద్దాము. నిఫ్టీ ఆల్రెడీ కాస్ట్కి వచ్చింది కాబట్టి ఇది ఎగ్జిట్ అయిపోదాం అని చెప్పి ఆలోచిస్తున్నాను. ఓకే, నాట్ కాస్ట్, నిఫ్టీ ఇక్కడ రిజెక్షన్ జరుగుతుంది కాబట్టి ఇది ఎగ్జిట్ అవుదాం అని చెప్పి ఆలోచిస్తున్నాను. బట్ బ్యాంక్ నిఫ్టీ అయితే కొంచెం స్లైట్గా హోప్ ఉంది, 20 MA పైకి వెళ్తుంది కాబట్టి క్యాండిల్స్ కూడా పైకి వెళ్తాయని. లేదంటే ఒక పని చేయండి, స్టాప్ లాస్ కాస్ట్ పెట్టుకోండి. సో స్టాప్ లాస్ నేను ఎక్కడ తీసుకున్నాను, 83 దగ్గర తీసుకున్నాను కదా, ఒక 90 పెట్టుకున్నాను స్టాప్ లాస్. ఇది ఒకవేళ 20కి వస్తే అప్పుడు స్టాప్ లాస్ మళ్ళీ అప్డేట్ చేసుకుందాం, లైక్ 30 దగ్గర అలా పెట్టుకుందాము. మ్యాక్సిమం ఇక్కడ నిఫ్టీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది, నిఫ్టీ చూడండి ఎంత అగ్రెసివ్గా వస్తుందో. సో ఇంకా మనకి రావాల్సింది అంత మహా అయితే ఒక 1000 రూపీస్ రావాలి 1:2కి అయితే. కానీ ఒకవేళ నిఫ్టీ రివర్స్ అయితే 4000 కూడా పోతుంది.
సో 1000 రూపీస్ కోసం 4000 రిస్క్ చేయడం కరెక్టా? కరెక్ట్ కదా? చూద్దాము. ఇక బ్యాంక్ నిఫ్టీ ఇక చెప్తాను, ఎగ్జిట్ అయిపోతే చెప్తాను. ప్రెజెంట్ అయితే 3982 దగ్గర ట్రేడ్ అవుతుందా? ఓకే ఫైన్, ఎగ్జిట్ అయిపోతాం. సో క్లోజ్ చేసేస్తున్నాను నేను కూడా, ఇది కూడా క్లోజ్ చేస్తాను. 60 క్వాంటిటీస్, టైం 10:59 అయింది, 1 అవరే కదా అయింది. సో మార్కెట్ ఓపెన్ అయిన దాని నుంచి 1 అవర్లోనే మనకి 1:1.5 కన్నా ఎక్కువ వచ్చింది కాబట్టి సో ఇంకా క్లోజ్ చేస్తున్నాను. సేమ్ ఇంకా ఫ్రైడే లాగే 9000 ప్రాఫిట్ వచ్చింది, ఇందులో 5000 అండ్ ఇందులో 4000. ఇందులో ఏంటంటే క్వాంటిటీస్ కొంచెం ఎక్కువ తీసుకోవాల్సింది, బట్ ఇందులో తెలుసు కదా మీకు క్యాపిటల్ తక్కువ ఉంటుందని చెప్పి ఇందులో ఆ విధంగా హెడ్జింగ్ అందని ఇది చేస్తున్నాను. సో నెక్స్ట్ టైం ఏంటంటే మీ సేమ్ ప్యాటర్న్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ టెల్ టుడేస్ అనాలిసిస్ ఎందుకు తీసుకున్నాను. యాక్చువల్గా నేను బ్యాంక్ ఎక్స్ ఈ ప్యాటర్న్ చూడలేదు, బ్యాంక్ నిఫ్టీ చూసి బ్యాంక్ ఎక్స్ తీసుకుంటున్నాను కదా. సో బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్ దగ్గరకు రాగానే ఇక్కడ ఎంట్రీ తీసుకుందామని చెప్పి అనుకున్నాను, కాకపోతే ఈ లెవెల్ క్యాండిల్ కొంచెం ఫాస్ట్గా టర్న్ అయిపోయింది. యాక్చువల్గా అయితే ఇక్కడ మనకి 100 దగ్గర ఎంతో ఉండాలి ప్రైస్, 52,000 ఇది అయితే బ్యాంక్ ఎక్స్ ఏదైతే చూసానో అది 100 దగ్గర ఉండాలి. సో ఇది 100 దగ్గర తీసుకుందాం అన్న బోతికి కొంచెం ప్రైస్ యాక్షన్ చూసాను, ఆ తర్వాత క్యాండిల్ గ్రీన్గా క్లోజ్ అయిపోయింది. సో ఎంట్రీ సెకండ్ క్యాండిల్ దగ్గర తీసుకున్నాము, కాకపోతే బ్యాంక్ నిఫ్టీలో తీసుకోలేదు, బ్యాంక్ ఎక్స్లో తీసుకున్నాము. టార్గెట్ స్టాప్ లాస్ అయితే స్పాట్ చార్ట్ ప్రకారం ఇక్కడ 100 పాయింట్స్ పెట్టుకోవచ్చు, టార్గెట్ 200 పాయింట్స్ వరకు వెయిట్ చేయాలి ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ తీసుకుని ఉంటే. కానీ బ్యాంక్ ఎక్స్ తీసుకున్నాం కదా, సో ఇందులో ఏం చేసామంటే సెకండ్ క్యాండిల్ దగ్గర ఎంట్రీ ఇక్కడ R1 పీరియడ్ క్రాస్ అయిపోయింది. సో ఎంట్రీ ఇక్కడ స్టాప్ లాస్ ఒక 100 పాయింట్స్ అనుకోండి, ఒక 200 పాయింట్స్ వరకు వెయిట్ చేయొచ్చు. సో 200 పాయింట్స్ ఆల్మోస్ట్ ఇక్కడ ఉంది, R2కి R3కి మధ్యలో ఉంది 200 పాయింట్స్. అండ్ ఒక్కొక్కసారి ఏంటంటే ప్రీవియస్ ఈ క్యాండిల్ నుంచి ప్రీవియస్ ఫస్ట్ క్యాండిల్ లో వరకు కూడా వచ్చి రివర్స్ అవ్వచ్చు, బట్ ఇంత పెద్ద స్టాప్ లాస్ వేస్ట్, 200 పాయింట్స్ స్టాప్ లాస్ వేస్ట్. సో అందుకే ఏం చేశానంటే ఇది వన్స్ ఇక్కడ క్యాండిల్ హై బ్రేక్అవుట్ అవగానే ఫస్ట్ క్యాండిల్ ఇందులో కొంచెం క్వాంటిటీస్ యాడ్ చేశాను అనమాట. సో క్వాంటిటీస్ కొంచెం అగ్రెసివ్గా యాడ్ చేసి స్టాప్ లాస్ కింద పెట్టుకున్నాను. అండ్ సేమ్ టైం సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఒకటే చూసి ట్రేడ్ ఏం తీసుకోలేదు, నిఫ్టీ కూడా సేమ్ టైమ్ మనకి ఈ డిమాండ్ జోన్ ఉంది కదా, డిమాండ్ జోన్ కాదు ఇది, యాక్చువల్గా ఇది వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ సమ్ ప్రైస్ యాక్షన్ లెవెల్. ఇక్కడ చాలాసేపు ఇక్కడ లాంగ్ టర్మ్ కన్సల్టేషన్ అయింది కదా, సో ఇక్కడ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిపోయింది. సో ఈ లెవెల్ దగ్గర నుంచి బయర్స్ ఏమైనా వస్తారేమో అనిపించింది. సో యాజ్ యూజువల్ యాజ్ ఎక్స్పెక్టెడ్ ఇక్కడ బయర్స్ అయితే పైకి పుష్ చేశారు. సో నిఫ్టీ దగ్గర కూడా హై ప్రాబిలిటీ చూపించింది అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా హై ప్రాబిలిటీ చూపించింది కాబట్టి మనం లాంగ్ ఎంట్రీ అనేది తీసుకున్నాం. సో యాక్చువల్గా ఎంట్రీ అయితే నేను బ్యాంక్ నిఫ్టీలో ఈ ప్యాటర్న్ చూస్తే ఈజీగా తీసుకోవచ్చు సెకండ్ క్యాండిల్ దగ్గర, ఎందుకంటే R1 పీరియడ్ బ్రేక్అవుట్ అయిపోయింది, యావరేజ్ సిపిఆర్ ఈజీగా R2 పీరియడ్ వరకు వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ టైం మీరు ఈ ప్యాటర్న్ చూసినప్పుడు లైక్ ఫస్ట్ బార్ గ్రీన్ బార్ R1 పీరియడ్ని బ్రేక్అవుట్ చేస్తుంది అనుకోండి, యావరేజ్ సిపిఆర్ అప్పుడు చెప్తున్నాను, వైట్ సిపిఆర్ అప్పుడు కాదు, యావరేజ్ సిపిఆర్ అలాంటప్పుడు ఈజీగా మీరు ఎంట్రీ తీసుకొని టార్గెట్ R2 పీరియడ్ దగ్గరికి పెట్టుకోవచ్చు. అండ్ డే ట్రేడింగ్ కోర్సులో అయితే కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసాము, ఇంట్రెస్ట్ ఉంటే డే ట్రేడింగ్ కోర్స్ జాయిన్ అవ్వచ్చు ఎవరైనా జాయిన్ అవ్వకపోతే. అండ్ ప్రాఫిట్ ఆఫ్ ద డేస్ 5000 ప్లస్ 4000, టోటల్ 9000 అయితే తీసుకున్నాము. సో ఎవరన్నా హోల్డ్ చేస్తానంటే స్టాప్ లాస్ కాస్ట్ కాస్ట్ పెట్టుకొని 0 వరకు హోల్డ్ చేసుకుంటా అంటే చేసుకోవచ్చు, ఎందుకంటే 58,900 అనేది దూరంగా ఉంది కాబట్టి పర్వాలేదు. నేను ఎందుకు ఎగ్జిట్ అయిపోయినా అంటే టైం ఇంకా 10:15 అయింది నేను క్లోజ్ చేసే టైంకి, జస్ట్ 1 అవర్ అయింది, 1 అవర్లో మనకి 4000 వచ్చింది కదా. సో మళ్ళీ ఇంకా ఆల్మోస్ట్ 3:30 వరకు వెయిట్ చేయాలి, దానికోసం మార్కెట్ ఏదన్నా జరగవచ్చు అంటికెట్ అక్కడి నుంచి. అండ్ నిఫ్టీ కూడా ఇక్కడ ప్రైస్ యాక్షన్ ఇక్కడ ఇనిషియల్గా ఏం చెప్పాను, ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే లాంగ్ ఎంట్రీ తీసుకుంటానని చెప్పాను, బట్ పారాబాలిక్ బ్రేక్అవుట్ ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళేది కాబట్టి నాకు హోప్స్ అయితే పోయాయి, లేదంటే నిఫ్టీ కూడా ఎంట్రీ తీసుకుందాను. ఇక్కడ ప్రెజెంట్ అయితే 20 MA ప్రొటెక్ట్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీలో మార్కెట్ పైకి వెళ్ళొచ్చు, లేదంటే మార్కెట్ ఎనీథింగ్ అండ్ హ్యాపెన్ సైడ్వేస్ ఉండొచ్చు, రివర్సల్ రావచ్చు, ఏదైనా జరగవచ్చు. దట్స్ అబౌట్ టుడేస్ లైవ్ ట్రేడింగ్ సెషన్. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మైక్ ఆన్ చేసుకొని అడగచ్చు, సెషన్ క్లోజ్ చేద్దాము. ఫైన్ అయితే దైస్, ఓకే సో సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టుమారో, బాయ్. అండ్ యా మీ స్క్రీన్ షాట్స్ కూడా నాకు అప్డేట్ చేయండి, ఓన్లీ 2 మెంబర్సే చేశారు.
టైం అయితే 4:30 అయింది, మార్కెట్ క్లోజ్ అయిపోయింది కదా. సో ఇక్కడ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే ఇనీషియల్ గా మార్కెట్ పైకి వెళ్తుంది అనుకున్నాం, కాకపోతే పారాబోలిక్ బ్రేక్అవుట్ అయిందని చెప్పాను కదా. సో పారాబోలిక్ బ్రేక్అవుట్ అయిన వెంటనే రివర్స్ కూడా రావచ్చు అని కూడా డిస్కస్ చేసుకున్నాం లైవ్ ట్రేడింగ్ వీడియోలో. సో దట్స్ వాట్ హ్యాపెన్. ఈవెన్ ఇదంతా కూడా అందరూ ఎవరైతే లాంగ్ వెళ్ళారో వాళ్ళందరినీ కూడా ట్రాప్ చేసింది నిఫ్టీ. ఆల్మోస్ట్ సిపిఆర్ కూడా బ్రేక్అవుట్ చేసి మార్కెట్ అనేది ఆ తర్వాత సైడ్ వేస్ గా ఉంది. సో ఈ లెవెల్ దగ్గర అందరూ ట్రాప్ అయ్యారు కాబట్టి రేపటికి ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సప్లై జోన్ ఉన్నది, ఓకే, యాజ్ ఇట్ ఇస్ ద సప్లై జోన్. ఐఎమ్ మార్కింగ్ విత్ రెడ్ హారిజోంటల్ కలర్. సో ప్రీవియస్ సెషన్ హై చాలా ఇంపార్టెంట్ రేపు, ఎందుకంటే ఆ లెవెల్ దగ్గరే సప్లై జోన్. అండ్ దెన్ ప్రీవియస్ సెషన్ లో కూడా ఈక్వల్ గా ఇంపార్టెంటే, ఎందుకంటే ఇక్కడ నుంచి కొంచెం బౌన్స్ అయింది. కాకపోతే సప్లై జోన్ చాలా ఇంపార్టెంట్ రాదర్ దెన్ డిమాండ్ జోన్. సో ప్రీవియస్ సెషన్ లో కంటే హైకి నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. రేపు ఈ లెవెల్ కన్సోలేషన్ ఏమైనా బ్రేక్అవుట్ అయితే మేబీ మార్కెట్ అయితే పైకి వెళ్ళొచ్చు. అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ ఇక్కడ నుంచి కొంచెం స్వింగ్ లో ఉంది, లైక్ వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ సమ్ కైండ్ ఆఫ్ డిమాండ్ జోన్ కూడా, బట్ స్వింగ్ లోయే. అంత ఇంపార్టెన్స్ ఏమి ఇవ్వను లోవర్ లెవెల్స్ కి, బట్ ఈ సప్లై జోన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ, ప్రీవియస్ సెషన్ హై అంత ఇంపార్టెంట్ ఏం కాదు బ్యాంక్ నిఫ్టీలో. కంపేరింగ్ టు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ప్రీవియస్ సెషన్ లో ఇక్కడ నుంచి స్వింగ్ లెవెల్, అండ్ దెన్ ఇక్కడ వర్జిన్ సిపిఆర్. ఈరోజు క్యాండిల్స్ ఏం సిపిఆర్ టచ్ అయ్యలేదు కదా, సో ఈ జోన్ అనేది కొంచెం ఇంపార్టెంట్ సపోర్ట్ కింద ఉండొచ్చు ఎప్పుడు ఒకవేళ మార్కెట్ కిందకి వస్తే. సో ప్రీవియస్ సెషన్ లో ఇక్కడ ఉంది, ప్రీవియస్ సెషన్ హై ఉంది, వర్జిన్ సిపిఆర్ ఉంది, డిమాండ్ జోన్ ఎక్స్టెండ్ చేసుకుంటున్నాను అండ్ వర్జిన్ సిపిఆర్ కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఏమవుతుంది మార్కెట్ రేపు ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ లెవెల్ చూడాలి. ఆర్ఎన్పిఓట్ పైన మార్కెట్ క్లోజ్ అయితే మేబీ ట్రావెల్ చేయొచ్చు. మార్కెట్ 20 MA కూడా పైకి స్లోప్ అవుతుంది కాబట్టి రేపు కూడా ట్రైనింగ్ డే ఉండొచ్చు. లేదు మార్కెట్ ఏమైనా ఇక్కడ నుంచి ఈ లెవెల్ ఇంపార్టెంట్, ఈ లెవెల్ నుంచి ఏమైనా బేరిష్ ప్రైస్ యాక్షన్ చూస్తే సిపిఆర్ కూడా ఈజీగా బ్రేక్ చేసి మార్కెట్ అయితే కిందకి రావచ్చు. ఎప్పుడు రేపు ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయితే, లేదు రేపు మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే కిందకు వస్తే ఈ లెవెల్ ఇంపార్టెంట్, వర్జన్ సిపిఆర్ ఉంది, ఇది కూడా బ్రేక్అవుట్ చేస్తే నెక్స్ట్ డిమాండ్ జోన్స్ అండ్ ఇవి కూడా ఉన్నాయి. కమింగ్ టు నిఫ్టీ, రేపు ఫ్లాట్ ఓపెన్ అయితే మార్కెట్ చూడాలి ఈ ప్రైస్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుందా లేదంటే ఈ లెవెల్ అనేది బ్రేక్ చేస్తుందా చూడాలి. S&P ఒకటి అండ్ ప్రీవియస్ సెషన్ లో దగ్గరగా ఉన్నాయి కదా, అలాంటప్పుడు మార్కెట్ ఎక్కువ ట్రెండింగ్ డే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో రేపు ఏమన్నా ట్రెండింగ్ డే అవుతుందేమో చూడాలి. ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టుమారో. సో ట్రెండ్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా బుల్లిష్, ఎందుకంటే మార్కెట్ ఈ బయర్స్ ఉన్నారు కదా వాళ్ళని ఇంకా ఎవరు బీట్అవుట్ చేయలేదు, మార్కెట్ అప్ సైడే మూవ్ అవుతుంది. రేపు కూడా ట్రెండ్ కంటిన్యూ అయితే ట్రెండ్ కంటిన్యూ అవ్వచ్చు బ్యాంక్ నిఫ్టీలో. నిఫ్టీ అయితే కొంచెం సైడ్ వేస్ గా ఉంది, ఆల్మోస్ట్ హైని క్రాస్ చేయలేదు, ఫ్రైడే హైని క్రాస్ చేయలేదు. ఇక్కడ క్రాస్ చేసినా అది అంత పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. సో దట్స్ అబౌట్ టుమారో ఇంపార్టెంట్ లెవెల్స్. రేపు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ప్రైస్ యాక్షన్ బట్టి మనం చూసుకుందాం. సో ఇంట్రెస్ట్ ఉంటే డే ట్రేడింగ్ కోర్స్ జాయిన్ అవ్వచ్చు, లేదంటే నాతో పాటు లైవ్ లో ట్రేడ్ చేయాలనుకుంటే, ఐ మీన్ లైవ్ లో నా అనాలిసిస్ చూడాలని ఎక్కడ ఎంట్రీ తీసుకుంటాను ఏంటి అనేది చూడాలనుకుంటే, మనది నెక్స్ట్ బ్యాచ్, ఈ బ్యాచ్ కాదు నెక్స్ట్ బ్యాచ్ మనకి మండే ఫ్రైడేతో క్లోజ్ అయిపోతుంది, నెక్స్ట్ మండేతో స్టార్ట్ అవుతుంది. 24 సెషన్స్ ఉంటాయి, ఆల్మోస్ట్ అక్టోబర్ 25th వరకు ఉంటుంది. సో ఆ సెషన్ జాయిన్ అవ్వచ్చు, లింక్ డిస్క్రిప్షన్ ఉంది, లేదంటే నాకు వాట్సాప్లో పింగ్ చేస్తే నేను డీటెయిల్స్ అనేవి పెడతాను. ఓకే.